ఈరోజు వీడియోలో పాత సీడీల్ని ఏ విధంగా యూస్ చేయొచ్చు చూపిస్తానండి పాత సీడీతో చాలా ఈజీగా అయిపోయే వాళ్ళ హ్యాంగింగ్ చూపిస్తాను ఎవరైనా ఈజీగా చేసేయచ్చు ఇక్కడ నేను పాత సీడీ అదేవిధంగా ఊళ్ళు తీసుకున్నాను గ్రీన్ కలర్ తీసుకున్నాను మీ ఇష్టం ఏ కలర్ అని తీసుకోండి తీసుకుని మధ్యలో ఉన్నటువంటి హోల్ నుంచి ఇలా ఎక్కించుకొని చిన్న నాటు వేసేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా ఇలా రావాలి ఇలా క్రాస్గా చుట్టాలండి అంటే కింద వైపునేమో లెఫ్ట్ సైడ్కి వస్తే పైన రైట్ సైడ్ రావాలి అలా క్రాస్గా చుట్టుకోవాలి ఒకవేళ మనం సమానంగా చుట్టామనుకోండి పైన కింద ఒకే రకంగా అది లుక్ బాగోదు ప్లస్ ఊడిపోతుందనమాట త్వరగా అలా కాకుండా ఇలా క్రాస్గా మీరు పెట్టారంటే లుక్ చాలా బాగుంటుంది లోపల సీడ్ ఉన్నదన్న విషయమే ఎవరికి తెలీదు సో ఇలా క్రాస్గా చూడండి కింద వైపు వచ్చేసి లెఫ్ట్కి వస్తే పైన రైట్ వస్తుంది లేదు పైన లెఫ్ట్ వచ్చిందంటే కింద రైట్ రావాలి ఆ విధంగా అనమాట ఈ విధంగా మొత్తం ఉల్లనంతా కూడా చుట్టేసుకోవాలి అయితే నేను ఏంటంటే సగం వరకు గ్రీన్ వేసుకున్నాను సగం వరకు రెడ్ చుట్టానండి మీ ఇష్టం కంప్లీట్గా ఏ కలర్ అని వేసేసుకోవచ్చు ఇలా డబుల్ కలర్ వేసుకున్నప్పుడు ఏం లేదండి కావాల్సినంత మనం ఇది చుట్టేసుకున్న తర్వాత కంటిన్యూషన్ దీనికి వేసుకుని మళ్ళీ మిగిలిన చుట్టేసుకోవడమే అంత కష్టమేమీ కాదు సో ఇలా కంప్లీట్గా చేసేసుకున్న తర్వాత లాస్ట్లో ఒక వేసేసుకోవాలి లేదంటే గమ్ సహాయంతో మనం అతికించేసుకోవాలి తర్వాత నేను మిర్రర్స్ తీసుకున్నాను దీన్ని ఇంకా కొంచెం అందంగా చేయడం కోసం సో ఇలా మిర్రర్స్ తీసుకుని మొత్తం సీడ్ చుట్టూ కూడా ఇలా అంటించేసుకున్నాను ఫెవికల్తో అయినా పర్వాలేదు లేకపోతే మనకి ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదండి అదైనా పర్వాలేదు ఈజీగా అతకుంటుంది ఫెవికల్ చాలామంది మీరు ఏం గమ్ యూజ్ చేస్తారని అడుగుతున్నారు నేను మోస్ట్లీ ఫెవికలే వాడతానండి లేదంటే ఈ ఫ్యాబ్రిక్లు వాడతాను నా దగ్గర గన్ ఉంది కానీ అది ఎందుకో సరిగ్గా నాకు అవ్వట్లేదు అనమాట చేయడం సో అందుకని అది ఎక్కువ యూస్ చేయను అండ్ చూసారు కదా మధ్యలో ఒక మిర్రర్ పెట్టేశాను అండ్ నాలుగు దగ్గర నాలుగు మిర్రర్స్ పెట్టేశాను తర్వాత చిన్న కార్డ్బోర్డ్ తీసుకుని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక పదిహేను చుట్లు ఇలా చుట్టేసుకొని కట్ చేసేసుకున్నాను కట్ చేసుకుని పై భాగాన ఇలా నాటు వేసేసుకోవడమే నాటు వేసుకున్నప్పుడు నేను ఆ ఉల్లెన్ పడు ఒక హాఫ్ మీటర్ వరకు అలా ఉంచేసుకున్నానండి ఉంచుకుని దాంట్లోకి నేను గోల్డ్ బిడ్స్ తీసుకున్నాను ఈ గోల్డ్ బిడ్స్ని ఎక్కించుకోవాలి ఒక సిక్స్ వర్కాలు ఎక్కించుకున్నాను ఇక్కడ మీకు సిడీ చేసి చూపించాను కదా సో ఇలా మీరు ఒక ఐదు లేదంటే ఆరు చేసుకుని ఒక వాల్ మొత్తం కూడా మీరు డబుల్ ప్లస్ సాయంతో అతికించుకున్నారంటే చాలా బాగుంటుంది గుమ్మం బయట అలా మీరు ఏదైనా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా ఇప్పుడు గోల్డ్ బిడ్స్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత మిర్రర్స్ వేసిన వైపు కాకుండా వెనక్ సైడు ఈ ఉల్లని దీంట్లోకి ఎక్కించేసుకుని ఒక నాటు వేసేసుకోవడం అంతే చాలా సింపుల్ వాల్ హ్యాంగింగ్ అనేది రెడీ అయిపోయినట్టే